ఉపన్యాసకులుగా వచ్చిన నాయకులు కామ్రేడ్స్ నన్ను ప్రత్యేకంగా న్యూ డెమోక్రసీ తరఫున పిలిచారు కానీ వాస్తవంగా నేను నరసింగరావు గారి జిల్లా మాది ఒకటే సారు మహబూబ్నగర్ జిల్లా వాడనేది నన్ను బాగా కొంచెం ఇది చేసింది ప్రదీప్ గారు సిపిఎం ని ఎవడ ఎమకస్తారని పిలవాలంటే అంటే పార్టీ తరఫున అంటే మా సెక్రటరీనో ఎవర్నో పిలవాలి కదా నన్ను ఎందుకు పిలుస్తారు సార్ అని నేను అడిగా ఆయన్ను ఆయన ఏమన్నాడంటే మన జిల్లా కదా అన్నాడు నాకు కూడా అది చాలా మంచిగా అనిపిస్తుంది వాస్తవంగా నాకు తెలియదు వాస్తవంగా నరసింగరావు గారు ఆయన కృషి ఆయన గురించి ఎక్కువ నేను తెలుసుకోలేదు నిజంగా నేను ఇప్పుడు అనుకుంటున్నాను అరే ఎంత పని జరిగిపోయింది కదా అని ఎందుకంటే నేను 2000 సుమారు 4 నుంచి కూడా నాకు ప్రదీప్ గారు తెలుసు మేమంతా ఒక కమిటీలో కలిసి పని చేస్తున్న వాళ్ళం వాళ్ళ అన్నగారు గురించి నాకు ఎక్కువ తెలియదు తెలిసింటే ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఉండేది ఎందుకంటే ఈ ఆయన జ్ఞాపకాలు ఇంటర్వ్యూల పుస్తకాన్ని వెంట వచ్చి ఆ రోజు అనేసిండ్రు అది చాలా కరెక్ట్గా ఎందుకంటే వెంట వచ్చి ఆ రోజులు అంటే ఆ రోజులు ఎప్పుడు వెంట వస్తవి అని నేను ఆ రోజుల గురించి 40-50 సంవత్సరాల కాలం అనుకుంటున్నాను అంటే నిజాం వ్యతిరేక పోరాట కాలం ముఖ్యంగా సాయుధ పోరాటం తెలంగాణ సాయుధపడం జరిగిన కాలంగా నేను భావిస్తున్నాను ఆ కాలంలోనే మన నరసింగరావు గారు యువకుడిగా ఉండి ఆ గొప్ప మహోద్యమంలో ఆయన పాలు పంచుకున్నాడు అంటే ఈ రోజు వరకు కూడా మనం ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అంటే ఒక 70-80 ఏండ్ల లేదా 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే కూడా మనం ఏం మాట్లాడుకుంటాం ఆ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఉజ్వల ఘట్టం ఏమిటి అంటే మనం ఏం మాట్లాడుకుంటాం అంటే ఇప్పటికి కూడా తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడుకుంటాం మనం అంటే ఆ రోజులు ఎప్పుడు మరిచిపోని రోజులు అవి ఎప్పుడు మన వెంటనే ఉంటాయి అటువంటి రోజుల్లో నరసింగరావు గారు ఉన్నారు ఆ రోజుల్లో విద్యార్థిగా ఉన్నాడు ఆయన విద్యార్థిగా ఉండి ఆల్ హైదరాబాద్ 29 కు సెక్రటరీగా ఉన్నాడు ఆ తర్వాత కాలంలో ఈ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కూడా ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్న సంగతి కూడా నాకు మొన్ననే తెలుసు అరే ఒక తెలంగాణ నుంచి అఖిల భారత విద్యార్థి ఉద్యమానికి అంటే ఈరోజు అంటే అఖిల భారత ఉద్యమము అఖిల భారత సంఘాలంటే ఇక అవి చాలా సంఘాలు ఉన్నాయి అన్ని అఖిల భారత సంఘాలే అంటే నేను వేరే వాళ్ళని ఏదో చేసి మాట్లాడడం లేదు కానీ ఆ రోజు ఒకటే అఖిల భారత విద్యార్థి సంఘం ఒక ఉమ్మడి సంఘంగా ఉంది కొద్దిగా కాంగ్రెస్ కొద్దిగా దూరం అయింది ఏం కానీ ఆ రోజు అందరి అభ్యుదయవాదులు అందరికీ కూడా ఏఎస్ఎఫ్ ఉన్నది దానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే అది ఒక మహోజ్వల మనం ఘట్టంగా మనం భావించాలి అటువంటి కాలంలో ఆయన ఉన్నాడు ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు ఆ జ్ఞాపకాలన్నింటినీ కూడా ఆయన రాసిండు ఆయన ఆ రాసిన రాతలు కూడా నేను చూస్తే అరే ఈయన చాలా లోతుగా కూడా ఆలోచిస్తాడనిపించింది నాకు నేను జనరల్గా సిపిఐ సిపిఎం నాయకులు అంటే జనరల్గా ఎమ్మెల్యే పార్టీలో నేను వేరే ఉద్దేశం కాదు కానీ ఇక వాళ్ళ సంగతి వేరే ఉంటుంది కదా ఇక అని అనుకునేవాడిని అంటే ఎమ్మెల్యే పార్టీ దృక్పథంలో అది ఉంటుంది అని నేను ఆ వివాదాల్లోకి పోవడం లేదు కానీ అరే ఆయన అసలు ఏమాత్రం ప్రిజుడిస్ లేకుండా అంటే ముందు అంటే మా పార్టీ నిర్ణయాలు ఇవి మా రివ్యూ ఇది అనేది ఏమీ లేకుండా చాలా స్పష్టంగా స్వచ్ఛంగా ఆయన రాసింది ఆయన ఆయన దాంట్లో 61 నుంచి నేను ఆయన రెన్యువల్ కూడా చేసుకోలేదని చెప్పిండు అంటే నేను మనం ఆయన్ను ఒక ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా వారసుడిగా మనం చూసుకోవాలి అంటే ఆయన మనందరికీ సంబంధించిన మనిషిగా మనం చూసుకోవాలని నాకు అనిపించింది మాది కూడా మహబూబ్నగర్ జిల్లానే ఆయనను అట్లా ఉమ్మడి వారసుడిగా మనం చూసుకోవాలి ఆయన రాసిన దాంట్లో కూడా చాలా విషయాలు రాసిండు ఇప్పుడు పార్టీని ఆయన రాసిండు
ఎందుకని మనం ఇంత వీక్గా ఉన్నాం, ఎందుకని మనం ముందరికి పోవడం లేదు. పోనీ తెలంగాణ సాయుధ పోరాటం నాటి ఆ మహోజ్వల పోరాటాన్ని కూడా మర్చిపోయేటట్టుగా ఒక కొత్త పోరాటాన్ని ఎందుకు మనం నిర్మించలేకపోతున్నాం, ఎందుకు నిర్మించబడలేదు అనేది అందరం కూడా అనుకుంటున్న విషయమే. అది మాత్రం వాస్తవం ఉంది. మరి అందుకే ఆయన దాంట్లో డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంది, ఆయన ఆ డాక్యుమెంట్ మీద ప్రతిస్పందన రాసిండు. ఆయన చాలా ఏమీ ఇది లేకుండా అన్ని పార్టీలు కూడా ఒకసారి అనుకోవాలి వాళ్ళ యొక్క అనుభవాలను, వాళ్ళ రివ్యూను ఏమాత్రము ఇది లేకుండా కూడా దాన్ని రివ్యూ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి ఆయన అన్నాడు. నిజంగా అవన్నీ కూడా మనం అనుకోవాల్సిందే. ఆ రకంగా నరసింహారావు గారిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాన్ని మొత్తం ఒక రకంగా సింహావలోకంలాగా ఆయన రాసుకున్నాడు కొన్ని విషయాలు. ఆయన గురించి కూడా కొంతమంది రాసిండ్రు, ఆయన ఎక్కువ రాయలేదని కూడా రాసిండ్రు. నిజంగా ఆయన ఎక్కువ రాసిస్తే కూడా బాగుండేనేమో, ఆయన ఎక్కువ కూడా రాయలేదు. కాబట్టి అటువంటి ఉద్యమకారుడుగా ఉండి ముఖ్యంగా తెలంగాణ వాడు కానీ మహబూబ్నగర్ జిల్లా వాడు కానీ ఉండడం అనేది నేను గర్వకారణంగానే భావిస్తున్నా. కాబట్టి ఆయన బతుకున్నప్పుడు కలిసి ఉంటే మరొకసారి నేను అనుకుంటున్నా. అయితే ఆయన ఇంకొక విషయము, ఆయన 61 తర్వాత ఆయన రెన్యువల్ చేసుకోవడం తర్వాత కూడా ఆయన ప్రజల గురించి మాత్రం చాలా కన్సర్న్ ఆయనకు ఉండేది. ఎంత కన్సర్న్ అంటే నేను విమల గారు రాసింది కొంచెం చూశాను. ఆయన దాంట్లో 70 ఏళ్ళ వయసులో కూడా ఆ చేనేత పని వాళ్ళ గురించి వాళ్ళకి తప్పనుకుండా ఉపాధి కల్పించడానికి తన సొంత ఊర్లో సొంత భూమి ఇచ్చి దాన్ని తీసుకు ఆ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి చాలా ప్రయత్నం చేసిండు. కానీ అదంతా ఎక్కువ సక్సెస్ కాలేదు. కానీ నేను అనేది అంటే ఆయన ప్రయత్నం ఒక కోఆపరేటివ్ ఉద్యమాన్ని తీసుకొని రావాలని ఆయన ప్రయత్నం, ఇవన్నీ కూడా ప్రజల పట్ల ఆయన ప్రేమ చాలా బాగున్నది. అవన్నీ మనం గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.